పోలవరం ప్రాజెక్టు అంచనాలపై కేంద్ర మంత్రులతో బుగ్గన భేటీ. కేంద్రం సానుకూలంగా స్పందించిందన్న రాష్ట్ర మంత్రులు. భూముల రీసర్వే చారిత్రాత్మకం, ప్రతిపక్షాలు సహకరించాలని కోరిన మంత్రి ధర్మాన కృష్ణదాస్. శంకుస్థాపనకు రాజకీయ రంగు పులుముతున్నారు. కరువు ప్రాంతాలకు నీళ్లిచ్చేందుకు జగన్ కట్టుబడి ఉన్నారన్న తోపుదుర్తి ప్రకాష్. ఫిబ్రవరిలోనే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, సీఎస్ కు లేఖలో కుండబద్దలు కొట్టిన నిమ్మగడ్డ. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో ఉద్రిక్తత. టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై వైసీపీ కార్యకర్తల దాడి. దాడులకు భయపడం, వైసీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్. డీజీపీకి చంద్రబాబు లేఖ, శాంతి భద్రతలపై దృష్టి పెట్టకపోవడం దారుణమన్న మాజీ ముఖ్యమంత్రి. రేపు గుడివాడకు పవన్, డోకిపర్రులో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్న జనసేనాని. ఏలూరు వింత వ్యాధికి కారణం చెప్పిన భూగర్భ జలశాఖ, మోతాదుకు మించి క్లోరిన్ ఉన్నట్లు నిర్ధారణ. పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన, వింత వ్యాధికి బలైన వారిని ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని డిమాండ్. ఉపరాష్ట్రపతికి వెంకయ్యను కలిసిన టీడీపీ నేతలు విశాఖలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని వినతి. బిల్డ్ ఏపీ కింద ఆస్తుల అమ్మకంపై హైకోర్టులో విచారణ. దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా అని ప్రశ్నించిన కోర్టు. ఇంతకీ మద్యం నిషేధం ఉన్నట్లా లేనట్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. అర్హత లేని రేషన్ కార్డులే తొలగించాం, ఒక్కో డీలర్ దగ్గర 300 దొంగ కార్డులు ఉన్నాయన్న ఎంపీ రెడ్డప్ప. మరో వివాదంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్, దాచెప్లీలో ఆసుపత్రిపై దాడి చేసిన రేవతి మేనల్లుడు. ఏలూరు ప్రజలకు వింత వ్యాధి భయం, ఊరు వదిలి వెళ్లిపోతున్న జనం. కేసీఆర్ 3 రోజుల ఢిల్లీ పర్యటన, పార్టీ కార్యాలయం పూజా కేంద్ర మంత్రులతో చర్చలు. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు, రాష్ట్ర మొత్తం ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న కిషన్ రెడ్డి. బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత, ఏ చంద్రశేఖరరావుకు కమలం ఆహ్వానం. మున్సిపల్ ఎన్నికల కోసమే కేసీఆర్ హడావుడి చేస్తున్నారన్న రఘునందన్. సిద్దిపేటకు విమానాశ్రయం తెస్తే మంచిదే, దుబ్బాక బస్టాండ్ సంగతేంటని ప్రశ్న. తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం, సర్వర్లు మొరాయించడంతో జనం పడిగాపులు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి కోసం కసరత్తు ప్రారంభం, గాంధీభవన్లో అభిప్రాయ సేకరణ చేపట్టిన ఠాగూర్. భారత్లో కరోనా కట్టడి, 30,000 దిగువకు కొత్త కేసులు నమోదు. పదహారవ రోజుకు చేరిన ఢిల్లీలో అన్నదాతల ఆందోళన, విధుల్లోని పోలీసులకు కరోనా. దయచేసి ఆందోళన విరమించండి, ఉద్యమం వీడి ప్రభుత్వంతో చర్చలు జరపాలన్న కేంద్ర మంత్రి తోమర్. వంద ప్రెస్ మీట్లు, 700 సభలు, వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించేందుకే బీజేపీ భారీ ప్లాన్. దేశంలో డెమోక్రసీ కాదు బ్యూరోక్రసీ ఎక్కువైంది, కేంద్ర ప్రభుత్వంపై చిదంబరం సెటైర్.
ఒడిదుడుకులు ఎదుర్కొన్న చివరికి లాభాల్లో ముగిసిన మార్కెట్లు. సెన్సెక్స్ 139, నిఫ్టీ 25 పాయింట్లు. అగ్ర రాజ్యానికి క్రిస్మస్ భయం, వేడుకలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు. ఫిట్నెస్ టెస్ట్లో రోహిత్ పాస్, టెస్ట్ జట్లోకి ఎంట్రీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.